YCP మొదట్ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తుందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. తొలి క్యాబినెట్లో 14 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చోటిచ్చామని చెప్పారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారాయన. ఈసారి 25 మందిలో 70% బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని చెప్పారు. అయితే కొత్త క్యాబినెట్ కూర్పుతో నేతల్లో అసంతృప్తి ఉందనే వాదన నిజం కాదన్నారు. కొంతమంది పదవులు ఆశించినా రాలేదని, వారిని మరో విధంగా పార్టీకి ఉపయోగించుకుంటామన్నారు. కొన్ని మీ ఊహలు కొన్ని ఉన్నాయమ్మా, నిరసనలు వ్యక్తం అవుతున్నారు, నిరస వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని మీరు ఊహించి రాస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఈ గతం నుంచి వస్తున్నది అపోజిషన్ అంటే అది చాలా అది వస్తేనే అది ఒక ప్రైజుడు ఇది అని అనుకున్నందువల్ల మనకు సన్నిహితంగా ఉండాలి. అరే మీకు రాలేదన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగితే కలగవచ్చు, కానీ ఇది మొత్తం పార్టీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఎవరు దాన్ని ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా అంటే ఏదో ఈజీ చేయాలనే ఉద్దేశంలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు ముందు నుంచి తెలుసు, మీరు అనుకున్నట్టయితే ఈరోజు కాదు ఫస్ట్ క్యాబినెట్ కూడా అట్లే ఉండాలి. సహజంగానే ఎవరు నాకు వస్తుంది అని అనుకుంటే ఆ పదవి అనేది చాలా పెద్దది, అది వస్తేనే ఇదిగా ఉంటుంది అని అనుకుంటే మన పక్కన వాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తుంటే వాళ్ళు కొంచెం ఫీల్ అయితే అయి ఉండొచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ ఒక పొలిటికల్గా ఏదో వాళ్ళు పూర్తి అసంతృప్తికి గురైనారనో ఇదనడానికి ఏమీ అలాంటి అవకాశం లేదు, ఎక్కడా లేదు. మీ ఊహాగానాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి.